कुकर लो जामाकु जामाकु चिंताकु वेसुकोवाली जामाकु चिंताकु वेसुकुन्न तर्वात शुभ्रंगा कडिगि पेट्टुकुन्न त्री विजिल्स तर्वात इला अंटे वच्चेस्तुंदि मीकु వేడివేడి కందపిలకల కూర రెడీ. డైరెక్ట్ మొదలు వేస్తుంది మొదలు నుంచి పది కేజీలు అన్న అనుకుంటున్నా తెలుసా ఏదైనా మొత్తం కింద లేదా ఇంకా పది కేజీలు అంటే పావు కిలో అలాగా తర్వాత కొంచెం ఉండాలి అర కేజీ దాకా ఇంకా పెద్ద లోపల అడ్డే ఒకటి దవ్వలేదు అనుకుంటున్నాను ఇయ్యేనా మొత్తం ఏయో ఇంకేదా ఏళ్ళు కనపడుతున్నాయి ఉన్నాయి ఒకసారి అది చేయి పెట్టి చూడు ఏమన్నా చిన్న చిన్న పిల్లలు మరి ఇంకా ఇంకా బలగొచ్చు ఇంకా పల్లె కాదు కింద గుణమోకపోతే కోళ్ళు బిక్కుంటే అనకూడదు అది మానవుడు ఇంత కట్టిన ఆడచ్చు తీసుకే ఉండి అప్పుడు వేసినప్పుడు ఓహో బాగానే ఉన్నాయి కదా ఉన్నాయి లోపల ఒక పల్లె కింద కింద వచ్చినాయి ఈ రాళ్ళు రప్పలు వేసారు వారు ఇంకనకంత చేయాలంటే ఓహో అప్పుడు వేసారంటే అయ్యో ఎక్కడ పొడిచినా అక్కడే ఉన్నట్టు చూడండి కూడా అంకుల్
అడిగిన ఉంటుందిగా రాలే ఉన్నా ఇంకేడ ఉన్నాయి గడ్డ లేదు అది అది గడ్డ కదా ఇదంతా గడ్డే ఉంది రెండే గడ్డ ఇంకా లేదయ్యా నువ్వు లేదు పిల్లలు ఉండి అలా ఉంటాయి చాలా ఉంటాయి లోపల చిన్న చిన్న పిల్లలు ఉంటాయి అయ్యే బాగుంటాయి ఇక్కడ చూడాలి ఇది మట్టి పంపేసింది ఈజీగా పడుతుంది ఇంత చిన్న రోజులైంది ఒక అయ్యో ఎండిపోద్ది ఎండిపోద్ది అని ఊకే కాదే శుభ్రంగా ఎండిపోదా కాయా ఎండిపోద్ది అలా గోసేద్దాంలే కదా ఓరా కంద దవ్విన 10 రోజుల తర్వాత ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో జామాకు చింతాకు వేసుకోవాలి. జామాకు చింతాకు వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందగడ్డల్ని ఇందులో వేసుకోవాలి. ఇవి కంద పిలకలు, గడ్డలు కూడా ఇలాగే వండుకోవచ్చు. ఈ పిలకలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడుకుంటే మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట గడ్డలు, దురద కూడా ఉండదు. ఇవి ఎందుకు వేస్తామంటే జామకు కందాకు దురద పోవడానికి. కందలో ఏమైనా దురద ఉంటే 10 రోజులు ఎండిపోయిన తర్వాత దురద ఉండదు. దురద పోవడానికి ఈ చింతాకు జామకు ఉపయోగపడుతుంది అన్నమాట, దురద రాదు. త్రీ విజిల్స్ తర్వాత ఇలా త్రీ విజిల్స్ తర్వాత ఇలా అంటే వచ్చేస్తాయి మనకి.
అన్నీ ఇలా తీసేసుకొని మనం చేపల పులుసు వండుకున్నట్టు వండుకోవడం చాలా టేస్ట్ ఉంటుంది. మొత్తం అన్నీ ఇలా వలసేసుకొని సేమ్ ఇక చేపల పులుసు వండుకున్నట్టు అనమాట. చేపలు వేసే టైంలో ఇవి వేయాలన్నమాట. ములు లేని చేప మెత్త మెత్తకు బాగుంటుంది అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. దురద మాత్రం ఏమి ఉండదు. ఎందుకు వేడి వేడి కంద పిలకల కూర రెడీ. కంద ఆర్గానిక్, కంద దాదాపు ఆర్గానికే ఉంటుంది. మందులు వేసి అయితే ఎవరు పండించరు దీన్ని, సో ప్రశాంతంగా తినొచ్చు భయం లేకుండా. దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది, మన బాడీలో ఏమైనా టాక్సిక్స్ కంటే చెడు వ్యర్థ పదార్థాలు ఏమైనా ఉంటే బయటికి పంపించేస్తుంది, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఇది చాలా లో కొలెస్ట్రాల్ అన్నమాట, కొలెస్ట్రాల్ ఏముండదు పిండి పదార్థం కాబట్టి. హార్మోనల్ బ్యాలెన్స్ కూడా చేస్తుంది అనమాట, ఏమన్నా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే వాటిని కూడా బ్యాలెన్స్ చేస్తుందంట. చాలా టేస్టీగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత బాగుంటుంది. సేమ్ చేపల పులుసు ఉన్నట్టే ఉంటుంది, ఎక్స్ట్రాఆర్డినరీ టేస్ట్ ఉంటుంది.